కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ప్రైమరీగా సో ఎక్కువ మొత్తంలో రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్తో పాటు నరేంద్ర మోడీ హయాంలో వచ్చినటువంటి అనేక రకాల స్కీమ్స్ సచ్ యాజ్ లైక్ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, ప్రాజెక్ట్ సేతు భారతం, సాగరమాల, ప్రధాన్ మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన వంటి స్కీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. సో అదే వేగంతో ఎక్కువ మొత్తంలో బ్యాంకింగ్ సంబంధించినటువంటి స్కీమ్స్ ప్రధానంగా నరేంద్ర మోడీ హయాంలో మనకు రెండు ప్రధానంగా చోటు చేసుకున్నాయి. ఒకటి ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన అయితే, మరొకటి ప్రధాన్ మంత్రి ముద్రా యోజన. సో ఇవి బ్యాంకింగ్ సంబంధించినటువంటి స్కీమ్స్. సో వీటి నుంచి మనకు వన్ మార్క్ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే 1950 తర్వాత బ్యాంకులో వచ్చినటువంటి అనేక రకాల సంస్కరణల గురించి ఒక కొద్దిసేపు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో బ్యాంకులు ప్రధానంగా పేదవారికి రుణాలను ఇచ్చి ప్రోత్సహించేటువంటి ఒక ఆర్థిక విత్త సంస్థలుగా చెప్పుకోవచ్చు. సో ప్రాచీన కాలంలో బ్యాంకులు లేనటువంటి సందర్భాల్లో వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు ఇక్కడ మమేకమై ఎక్కువగా నిక్షిప్తమై ఉండడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఛిద్రాలు అంటే బ్లాక్ హోల్స్ అనేవి ప్రధానంగా ఏర్పడి బ్లాక్ మనీ అంటే నల్లధనం ఎక్కువ మొత్తంలో అభివృద్ధి చెందింది. దాన్ని ప్రివెంట్ చేయాలి అంటే ఎక్కువ మొత్తంలో బ్యాంకింగ్ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మొదటి నుంచి అనేక మంది ప్రధానమంత్రులు ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా కొంతవరకు ప్రీవియస్ హిస్టరీని మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ హయాంలో ప్రధానంగా బ్యాంకులను జాతీయకరణ చేశారు. జాతీయకరణ, నేషనలైజేషన్ అంటే ప్రైవేటు ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తులుగా గుర్తించు కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక ప్రధాన నిర్ణయాన్ని జాతీయకరణగా తీసుకుంటారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడము, సమాంతర స్థాయిలో ఈ యొక్క ప్రైవేటు బ్యాంకుల దగ్గర ప్రైవేటు బ్యాంకులు అనేవి ఎక్కువగా వడ్డీ రేట్లకు ఇస్తుండడంతో 1969 జూలై 19 తారీఖున 50 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న బ్యాంకుల్ని 14 బ్యాంకుల్ని మొట్టమొదటిసారిగా జాతీయకరణ చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. సో దాని మీద చాలాసార్లు క్వశ్చన్లు వచ్చినాయి 14 బ్యాంకుల్ని జాతీయకరణ చేసిన ప్రధానమంత్రి ఎవరు అని. రెండోసారి కూడా బ్యాంకుల్ని జాతీయకరణ చేసినటువంటి ప్రధానమంత్రి మళ్ళీ అగైన్ ఇందిరాగాంధీ. ఈసారి 1986 బ్యాంకుల్ని ఏప్రిల్ 15వ తారీఖున అగైను 6 బ్యాంకుల్ని అంటే 200 కోట్ల పైన. సో ఇదేమో 50 కోట్లు, ఇదేమో 200 కోట్లు. ఇక్కడ 14 బ్యాంకులు అయితే ఇక్కడ 6 బ్యాంకులు. ఇది 1969 జూలై 19 అయితే ఇది 1980 ఏప్రిల్ 15. ఈ మొత్తం డేటా గుర్తుపెట్టుకోవాలండి. ఇవి ఎక్కడికి పోయినా మనల్ని వేధిస్తూ ఉంటాయి. మీరు బ్యాంక్ ఎగ్జామ్ రాసుకోండి, రైల్వేస్ రాసుకోండి, ఇంకేమైనా రాసుకోండి. సో 1969 జూలై 19 14 బ్యాంకులు 50 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 1980 ఏప్రిల్ 15వ తారీఖున 200 కోట్ల పైన 6 బ్యాంకులు. 14 + 6 ఎంత? 20 బ్యాంకులు. అందుకే క్వశ్చన్, 20 బ్యాంకుల్ని జాతీయకరణ చేసిన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ. జాతీయకరణ చేయడం అంటే ప్రైవేట్ బ్యాంకుల్ని కన్వర్ట్ ఇంటూ గవర్నమెంట్ అంటే ప్రతి బ్యాంక్ కింద మీరు చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అని రాసి ఉంటుంది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలుగా చలామణిలో ఉండడం. సో అలా ఎక్కువ మొత్తంలో బ్యాంకుల మీద క్వశ్చన్స్ వచ్చినటువంటి విభాగాల్లో దీన్ని ప్రధానంగా అడగవచ్చు. ఇక మనకు తెలుసు 1921లో బాంబే, మద్రాసు మరియు అదేవిధంగా చెన్నై సంబంధించినటువంటి మద్రాసు, కలకత్తా బ్యాంకులన్నింటినీ కలిపి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. 1921లో ఏర్పాటు చేసినటువంటి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకును 1955 జూలై 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేయడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్టింగ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు 7 అనుబంధ బ్యాంకుల్ని, ఆ తర్వాత 2 అనుబంధ బ్యాంకులు అనేవి మిగతా బ్యాంకులలో విలీనం చేయడం వల్ల దాని యొక్క సంఖ్య 5కు చేరింది. ఇటీవల 2016 ఎస్బీఐ తన యొక్క అనుబంధ బ్యాంకులన్నింటినీ కలిపి మళ్ళీ తన యొక్క ఎస్బీఐలో కలిపేసుకొని దాంతోపాటు భారతీయ మహిళా బ్యాంకు 2013లో స్టార్ట్ చేసినటువంటి భారతీయ మహిళా బ్యాంకును కూడా తనలో విలీనం చేసుకుంది. సో ఇలా 1921 ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1955 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని యొక్క అనుబంధ సంస్థలు, చివరిగా మొన్న రీసెంట్గా చేసినటువంటి విలీన బ్యాంకులు,
ఇవి ఒక సెటప్లో గుర్తుపెట్టుకుంటే మనకు ఎస్బీఐ మీద కొంతవరకు క్లారిటీ ఉంది. ఈ యొక్క అనుబంధ బ్యాంకులన్నిటినీ తన యొక్క బ్యాంకులుగా మార్చుకోవడంతో ప్రపంచంలో 50వ అతిపెద్ద బ్యాంకుగా ఎస్బీఐ అవతరించింది. భారతదేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకు అంటే కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా విత్ యూ ఆల్ ద వే ఎవ్రీ బ్యాంకర్ యాజ్ ఇండియన్ అనే లో ఈ యొక్క ప్రధానమైనటువంటి ఈ యొక్క క్యాప్షన్స్తో నడవడం జరుగుతుంది. సో ఎక్కువ మొత్తంలో ఇక్కడ అరుంధతి భట్టాచార్య గారు మొన్నటిదాకా ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటే ఇప్పుడు రజనీష్ ఆచార్య ప్రధానంగా ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో భాగంగా ఎస్బీఐ ప్రధానంగా 1969 నారిమన్ కమిటీ, ఎఫ్కేఎస్ నారిమన్ కమిటీ ప్రధానంగా బ్యాంకుల్లో సంస్కరణల కోసం ప్రవేశపెట్టింది. నారిమన్ కమిటీ కోసము ప్రధానంగా స్టార్ట్ చేసిన 1965 స్కీమే లీడ్ బ్యాంక్ పథకం. లీడ్ బ్యాంక్ పథకం అంటే ప్రధానంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉత్తమమైనటువంటి వడ్డీ రేటును, ఉత్తమమైనటువంటి లాభాల్ని మెయింటైన్ చేస్తున్నటువంటి బ్యాంకుకి ఇచ్చే హోదానే లీడ్ బ్యాంకు పథకము. ఇది నారిమన్ అనే వ్యక్తి కమిటీ పేరు మీద ఈ యొక్క కమిటీ సూచనల మేరకు 69 లీడ్ బ్యాంకు అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ లీడ్ బ్యాంకు పథకంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే ఏదైతే ముందస్తు స్థాయి ఉన్నటువంటి బ్యాంకులు మిగతా బ్యాంకులకు దిశానిర్దేశం చేయడానికి ఇక్కడ నిర్దేశించింది కేంద్ర ప్రభుత్వం. లీడ్ బ్యాంకు పథకం కింద ఎన్నికైనటువంటి బ్యాంకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కానీ అనుకున్నంత స్థాయిలో లీడ్ బ్యాంకు పథకం అనేది సక్సెస్ కాలేదు. ప్రధాన కారణము బ్యాంకులు అనేవి ప్రధానంగా ఒక యొక్క పాలసీ మేకింగ్ మరియు యొక్క దాని యొక్క విధి విధానాలు అనేవి బ్యాంకులకు వేర్వేరుగా ఉండేవి. సో అప్పట్లో ప్రధానంగా వేర్వేరుగా ఉండడంతో అటానమస్ హోదా కల్పించకపోవడంతో ఎస్బీఐ చెప్పినటువంటి లీడ్ బ్యాంక్ విధానాలని వేరే బ్యాంకులు పాటించకపోవడంతో లీడ్ బ్యాంక్ స్కీమ్ అనేది సక్సెస్ఫుల్ కాలేదు. 1969 నారిమన్ కమిటీ లీడ్ బ్యాంక్ స్కీమ్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1975 అక్టోబర్2 గ్రామీణ ప్రాంతంలో పరపతి అంటే వ్యవసాయానికి ప్రధానంగా లోన్లు ఇవ్వాలని చెప్పి సరైవ్ కమిటీ సూచనల మేరకు 1975 అక్టోబర్2 మనకు వచ్చినటువంటి బ్యాంకులే ఆర్ఆర్బీలు. ఆర్ఆర్బీలు అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లాంటివి కాదు. ఆర్ఆర్బీలు అంటే రైల్వే రిక్రూట్మెంట్, ఆర్ఆర్బీ అంటే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్, ఆర్ఆర్సీ ఎగ్జామ్స్ అంటే వస్తాయి. ఇక్కడ రైల్వే గురించి మాట్లాడుకోవట్లేదు మనము. రూరల్ రీజనల్ బ్యాంకు, గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు అంటారు. ప్రధానంగా 1975 అక్టోబర్2 ఐదు గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు అనేవి రకరకాల ప్లేస్లో ఏర్పడ్డాయి. యూపీ, గోరఖ్పూర్, పశ్చిమ బెంగాల్, మాల్దా, ఇలా ఎక్కువ మొత్తంలో 5 రకాల ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పడ్డాయి. అదేవిధంగా దక్కన్ గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకులు అనేవి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయి. సో ఇవి గ్రామీణ ప్రాంతాల్లో పరపతిని అంటే గ్రామీణ ప్రాంత రైతులకు ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూర్చడానికి ఇక్కడ స్టార్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి. ఇంకా బ్యాంకుల్లో అతిపెద్దగా వ్యవసాయ రుణాలు ఇవ్వడానికి ప్రధానమైనటువంటి సంస్థ నాబార్డు 1979 ప్రవేశపెట్టినటువంటి కమిటీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది శివరామన్ కమిటీ. శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు 1982 ప్రారంభించబడ్డ క్షేత్రస్థాయి బ్యాంకే నాబార్డు. నాబార్డు అనేది 1963-64 స్టార్ట్ చేసిన ఏఆర్డిసి అంటే అగ్రికల్చరల్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ కార్పొరేషను. అంతకుముందు 1949 ప్రారంభించబడ్డ రూరల్ ప్లానింగ్ క్రెడిట్ సెల్ అనే ప్రధాన విభాగం నుంచి ఆవిర్భవించింది. సో 1949, 1964 ఇవి నాబార్డుకు ప్రధానంగా ఎక్కువ మొత్తంలో పెద్దపీట వేసినటువంటి ప్రైమరీ సంస్థలుగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ యొక్క 2 సంవత్సరాల నుంచి 1982 శివరామన్ కమిటీ సూచనల మేరకు రైతుల కోసమే ప్రత్యేకంగా ఒక బ్యాంకు దిశానిర్దేశం చేసే విధంగా ఉండాలని చెప్పి ప్రారంభించినటువంటి బ్యాంకే నాబార్డు. సో అది ఇప్పటికీ మనకు రైతులకు ప్రధానంగా ఆర్ఆర్బీల తరఫున లోన్లు, అనేక రకాల విత్తనాలు మరియు సకాలంలో అందేటువంటి ఎరువులకు సంబంధించినటువంటి రుణాలను ఇచ్చేటువంటి కీలక స్థాయి బ్యాంకుగా నాబార్డు ఉందని తెలుసుకోవచ్చు. సో ఇదంతా బ్యాంకింగ్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇన్ఫర్మేషను. సో ఇందులోంచి మేజర్గా ఒక మార్కు రావచ్చు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకంలో బ్యాంకుకు సంబంధించిన సంస్కరణల్లో 2 బ్యాంకులను ప్రవేశపెట్టాడు. అవి ఆల్రెడీ మనకు తెలుసు. ఒకటేమో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన. దీని లోగో రూపకర్త ఎవరు అంటే ప్రియా శర్మ. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క లోగో రూపకర్త ప్రియా శర్మ. 2014 ఆగస్టు 28 ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మనకు ఎలక్షన్ కార్డు ఉంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది.
ఎలక్షన్ కార్డు ఆధార్ కార్డు ఎట్లున్నదో భారతదేశంలో 18 సంవత్సరాలు భయపడ్డ అందరికీ, లేకపోతే అనేక రకాల స్కీమ్లలో కూడా పిల్లల పేరు మీద కూడా స్కీమ్స్ పేరు మీద బ్యాంకు అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి, ఎక్కువ మొత్తంలో పేదలకు ఆర్థిక లావాదేవీలు, ద ప్రమోషన్ ఆఫ్ ది ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్, అంటే ఆర్థిక లావాదేవీలు అనేవి ప్రత్యేక వ్యక్తిగత ఖాతాల ద్వారానే నిర్వహించుకోవాలనే సదుద్దేశంతో బ్యాంకు ఖాతాలు ప్రతి ఒక్క బ్యాంకు ఒక్కొక్క ఖాతాదారునికి ఇవ్వాలనే ఉద్దేశంతో, ఖచ్చితంగా బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో మేజర్ స్కీమ్గా ప్రవేశపెట్టారు ప్రధానమంత్రి జన్ధన్ యోజన. దీంట్లో 100,000 రూపాయల వరకు ప్రమాదపు బీమా ఉంటుంది. 6 నెలల వరకు నువ్వు బ్యాంకులో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కనుక నడిపించినట్లయితే 5,000 వరకు రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది ఈ స్కీమ్ కింద. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీలకమైన పాయింటు, 2014 ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు, 2014 ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్కీమ్ కింద 1,80,96,130 అకౌంట్లు తెరవడం జరిగింది. కాబట్టి ఇది గిన్నిస్ బుక్లో రికార్డు సృష్టించిన క్షేత్రస్థాయి పథకంగా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే ఈ వీక్లోనే 1,80,00,000 పైగా అకౌంట్లు అనేవి తెరవడం జరిగింది. కాబట్టి ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క స్కీమును ఏ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ప్రవేశపెట్టారు, ఏ నెలలో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ప్రధానంగా 1,80,00,000 సంబంధించినటువంటి అకౌంట్లు ప్రారంభించబడ్డాయి, ఈ క్రింది వానిలో గిన్నిస్ బుక్ రికార్డులో వెళ్ళిన బ్యాంకుకు సంబంధించిన పథకం ఏది, ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో గిన్నిస్ రికార్డు సాధించిన పథకం ఏది, ఇలా ఎన్నో రకాలుగా అడగవచ్చు. అడిగినప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది దీనికి సంబంధించినటువంటి విషయము. సో ఇది ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు సంబంధించింది. సేమ్ అదే కాన్సెప్ట్లో నెక్స్ట్ ఇయర్ అంటే 2014 తర్వాత 2015 ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినటువంటి మరొక స్కీము ప్రధానమంత్రి ముద్రా యోజన. ముద్ర అనగానేమని మొన్న ఎగ్జామ్ అడిగాడు. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మరొకసారి, మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. మైక్రో యూనిట్స్ అంటే చిన్న తరహా లఘు తరహా పరిశ్రమలు, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి, మరియు అండ్ రీఫైనాన్స్ అంటే విత్తాన్ని లేకపోతే డబ్బును ఫైనాన్స్ చేయడం, దాన్ని కోసమే ప్రత్యేకంగా ఏజెన్సీ అంటే ఒక సంస్థగా ఇక్కడ చెప్పుకోవచ్చు. సో 2015 ఏప్రిల్ 8 ఢిల్లీలో ప్రారంభించబడ్డ చిన్న తరహా మరియు లఘు తరహా వ్యాపారస్తులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం కోసము 20,000 కోట్ల ప్రైమరీ క్యాపిటల్ అంటే ప్రాథమిక మూలధనాన్ని బేస్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది చిన్న తరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ముద్ర స్కీమ్ అనేది ప్రవేశపెట్టబడింది. సో ప్రధానంగా 5,77,00,000 చిన్న తరహా లఘు తరహా పరిశ్రమలకు MSMEలు అంటారు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని అంటారు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కు రుణాలు కల్పించే విధంగా, అవి 5,77,00,000 ఉన్నాయి కాబట్టి వాటికి రుణాలు తక్కువ వడ్డీకే కల్పించే విధంగా 20,000 కోట్ల ప్రైమరీ మూలధనంతోని ముద్ర స్కీమ్ అనేది ఢిల్లీలో 2015 ఏప్రిల్ 8, ఇదేమో 2014 ఆగస్ట్ 28, ఇది 2015 ఏప్రిల్ 8 ఢిల్లీలో ప్రారంభించబడ్డ క్షేత్రస్థాయి స్కీమ్గా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన ఇవి నరేంద్ర మోడీ హయాంలో ప్రధానంగా 2014 నుంచి ఇప్పుడు 2019 వరకు స్టార్ట్ చేసిన కీలక ప్రోగ్రామ్స్గా గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాంకింగ్ సంస్కరణల్లో మనకు 1991 ఒక కమిటీ వస్తుంది, దాని నుంచి ఆల్రెడీ చాలాసార్లు మార్కులు వచ్చినాయి. ఏం కమిటీ చెప్పండి అంటే నరసింహం కమిటీ బ్యాంకింగ్లకు ప్రధాన కమిటీగా చెప్తారు. నరసింహం కమిటీ సిఫారసుల మేరకు బ్యాంకులకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించిన సంగతి మనకు తెలిసిందే. ఇక 2011 రంగరాజన్ కమిటీ సూచనలు ఇక్కడ స్వాభిమాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టాయని గుర్తుపెట్టుకోండి. 2011 ఫిబ్రవరిలో రంగరాజన్, సో ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ జనరల్, ఆయన కమిటీ సూచనల మేరకు స్వాభిమాన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు UPA 2లో. మీకు UPA 1 UPA 2 యొక్క కాలం తెలుసుగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ఉన్నాడు,
ఫస్ట్ 2004 నుంచి 2009 వరకు యూపీఏ 1 అంటారు, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 1, ఆ తర్వాత యూపీఏ 2. సో 2009 టు 2014 వరకు యూపీఏ 2 ఉంది. ఆ టైంలో 2011లో బ్యాంకుల మీద స్వాభిమాన్ అనే స్కీమ్ ప్రవేశపెట్టారు. సో ఆ స్వాభిమాన్ అనే స్కీమ్ అంటే 2000 కన్నా ఎక్కువ మంది ఉన్న గ్రామంలో 2000 కంటే ఎక్కువగా మంది ఎక్కడైతే ఉంటారో, ప్రజలు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో అక్కడ ప్రతి ఒక్క గ్రామానికి బిజినెస్ కరస్పాండెంట్ పేరు మీద, బిజినెస్ బిజినెస్ కరస్పాండెంట్ల పేరు మీద ప్రధానంగా ఉన్నటువంటి 74,194 విలేజ్లకు ఎక్కువ మొత్తంలో బిజినెస్ కరస్పాండెంట్లను నియమించి బ్యాంకు ఖాతాల్ని తెరిపియాలనే ఉద్దేశంతో 2012 మార్చి 12 నాటికి 3,16,00,000 బ్యాంక్ అకౌంట్లను తీయించినటువంటి ఒక క్షేత్రస్థాయి స్కీమే ఇక్కడ స్వాభిమాను. కానీ ఎక్కువ మొత్తంలో జనాలకు రీచ్ కాలేకపోయింది. ఇక్కడ ఒకటే నెల ఆగస్టు 23 నుంచి 29 వరకు 1,80,00,000 చేస్తే ఇది 1 ఇయర్లో 3,16,00,000 మందికి బ్యాంక్ అకౌంట్లను కల్పించింది. సో ఇంకా కొంతమందికి ఇంకా బ్యాంక్ అకౌంట్లు కల్పించాల్సినటువంటి అవసరము స్వాభిమాన్లో ఉంది. కానీ అప్పుడున్నటువంటి సమాంతర పరిస్థితుల్లో 2000 కంటే ఎక్కువగా జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో బిజినెస్ కరస్పాండెంట్లను బ్యాంకులే ప్రభుత్వమే నిర్వహించి అందరికీ బ్యాంకు ఖాతాలు ఖచ్చితంగా తీయించాలని చెప్పేసి యూపీఏ 2లో స్వాభిమాన్ అనే పథకం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. సో ఇలా బ్యాంకింగ్ సంబంధించినటువంటి హిస్టరీ గురించి కానీ, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి 2 పథకాలు కానీ, సో మన్మోహన్ సింగ్ యూపీఏటీలో ఉన్నటువంటి స్వాభిమాన్ కానీ, సో వీటికి సంబంధించినటువంటి కంపైలేషన్స్లో 1 or 2 marks మనకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ డేటాను మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఇందులోంచి కూడా 1 mark వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే బాగా క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఎక్కువ మొత్తంలో గ్రామీణాభివృద్ధి పథకాలు, దాంతోపాటు ఈ యొక్క బ్యాంకులకు సంబంధించినటువంటి కొన్ని పథకాలు ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్స్లో ప్రధానంగా భారత ప్రభుత్వం స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి విద్యా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల గురించి నేర్చుకోబోతున్నాం. సో 2014 నుంచి 2019 వరకు వచ్చినటువంటి చాలా వరకు కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని కార్యక్రమాలు పెట్టాడు. సో దాంట్లో ఫడే భారత్ బడే భారత్, బేటీ బచావో బేటీ పడావో, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధాన్ మంత్రి రీసెర్చ్ ఫెలోషిప్, పెన్సిల్ పోర్టర్, జిజ్ఞాసా కార్యక్రమం, ప్రధాన్ మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్, ఈ కార్యక్రమాలు అనేవి 2014 నుంచి 2018 వరకు మధ్యలో ఉన్నటువంటి 19 వరకు చాలా కార్యక్రమాలు ఇక్కడ నరేంద్ర మోడీ హయాంలో పెట్టాడు. సో వీటి గురించి మనకు ఒక మార్క్ అడిగే అవకాశం ఉంది. అయితే బేసికల్గా విద్య అన్నాం కాబట్టి విద్యకు సంబంధించినటువంటి ప్రీవియస్ క్లాసులలో ప్రీవియస్ దాంట్లో ఏ ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఇంప్లిమెంట్ అయినాయి, దాంట్లో ఎంతవరకు పురోగతి సాధించింది ప్రభుత్వం అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలు విద్యాభివృద్ధి కార్యక్రమాల్లో 1986 నుంచి ఈ యొక్క విద్యకు సంబంధించినటువంటి ప్రణాళికలు మొదలయ్యాయని చెప్పాలి. అంటే ఎక్కువ మొత్తంలో భారతదేశంలో విద్య అనేది కొఠారి కమిషన్ సూచనల మేరకు 1969 కొఠారి కమిషన్ ఏదైతే ఉందో అది 10+2+3 విద్యా విధానాన్ని సూచించింది. ఆ కొఠారి కమిషన్ సూచనలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అవే విద్యా విధానం భారతదేశంలో కొనసాగుతుంది. అంటే 10వ తరగతి వరకు ఎలిమెంటరీ, ప్రాథమిక, సెకండరీ విద్యతో పాటు +2 అంటే మాధ్యమిక స్థాయి విద్య, +3 అంటే ఈ యొక్క యూజీ కోర్సెస్, అండర్ గ్రాడ్యుయేట్స్ కోర్సెస్. సో వీటిని 10+2+3 విద్యా విధానం ఎక్కువ మొత్తంలో ఇంప్లిమెంట్ చేసింది. సో అలా ఇప్పటికీ ఇంజనీరింగ్ చదువులు ఎక్కువ మొత్తంలో అవుతున్నా కానీ 10+2+4ను ప్రతిపాదించలేదు, 10+2+3 విద్యా విధానమే భారతదేశంలో ఉంది. సో దాని తర్వాత యూపీజీ కోర్సెస్, పిహెచ్డి కోర్సెస్, పోస్ట్ డాక్టరల్ కోర్సెస్ అనేవి యాజ్ యూజువల్గా పోతున్నాయి. సో వీటికి సంబంధించినటువంటి చరిత్రను కనుక ఒకసారి మనం పరిశీలిస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్న మొట్టమొదటి ఎక్కువ మొత్తంలో విద్యాపరంగా 1, 2, 3 పంచవర్ష ప్రణాళికల్లో ఎలాంటి విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. దానివల్లనే ఎక్కువ మొత్తంలో నెహ్రూ గారి గవర్నమెంట్లో విద్యాభ్యాసం అనేది ఈ యొక్క అక్షరాస్యత అనేది 17.6%,
ఈ యొక్క ఇందిరాగాంధీ టైంలో 23.4% ఉన్నటువంటి అక్షరాస్యత శాతం అనేది కాలక్రమేణా రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఈ యొక్క పివి నరసింహారావు, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి వరకు స్లోగా విస్తరిస్తూ వస్తుంది. దాంట్లో భాగంగా 1986లో విద్యా వ్యాప్తి కోసము భారతదేశంలో రూపొందించబడ్డ మొట్టమొదటి విద్యా విధానమే 1986 జాతీయ విద్యా విధానం. ఈ యొక్క 1986 జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతి ఒక్క జిల్లాకు ఒక పాఠశాలను కేటాయించడము జరిగింది. దాన్నే మోడల్ స్కూల్ లేదా ఆదర్శ పాఠశాల అంటారు. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు నవోదయ స్కూల్స్ ఉన్నాయి. నవోదయ స్కూల్స్లో ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అంటే 1986 ఈ యొక్క జాతీయ విద్యా విధానంలో భాగంగా జవహార్ నవోదయ స్కూల్ అనేవి ప్రారంభించారు. అంటే 33% మహిళలకే దాంట్లో సముచిత స్థానాన్ని రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇప్పటికీ నవోదయ స్కూల్స్ అనేవి లైవ్లో ఉన్నాయి. చాలా వరకు 5వ తరగతి విద్యార్థులకు, విద్యార్థులకు ఎక్కువ మొత్తంలో అవకాశం కల్పించడానికి ఉన్నాయి. అందుకే రెసిడెన్షియల్ స్కూల్స్ జవహార్ నవోదయ స్కూల్స్ పేరు మీద 33% రిజర్వేషన్ టు గర్ల్స్ అని చెప్పి 1986 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎలిమెంటరీ స్థాయి, అదేవిధంగా సెకండరీ స్థాయి గ్రామీణ ప్రాంతంలో తెలివైన విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో నవోదయ స్కూల్స్ అనేవి, మోడల్ స్కూల్స్ అనేవి పెట్టారు. ఇది రెసిడెన్షియల్ బేస్డ్. సో అలా 86 విద్యా విధానం ప్రధానంగా ప్రతి ఒక్క జిల్లాకు ఒక ఆదర్శ పాఠశాలను నియమించమని చెప్పింది. దాని తర్వాత 87లోనే నెక్స్ట్ ఇయర్లో 1987లో మనం పంచవర్ష ప్రణాళికలో కూడా చెప్పాం. 1986లో వచ్చింది 87 సంవత్సరానికి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ఆపరేషన్ నల్లబల్ల అనే పథకము. ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఎక్కువ మొత్తంలో ఎంపవర్ చేయాలని చెప్పి, విద్య మీద అవగాహన కల్పించాలని చెప్పి ఆపరేషన్ బ్లాక్ బోర్డు 87-88 సంవత్సరాలకు ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అదే ప్రాసెస్లో ఎక్కువ మొత్తంలో ముందుకెళ్తూ 2001లో అతిపెద్ద విద్యా కార్యక్రమంగా రూపొందించబడ్డ కార్యక్రమం సర్వశిక్ష అభియాన్, SSA. నాకు తెలుసు సర్వశిక్ష అభియాన్ యొక్క నినాదం ఏమిటి. సర్వశిక్ష అభియాన్ యొక్క నినాదం ఏమిటి అంటే అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. దట్ మీన్స్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. సో 1980స్ కానీ 1990స్లో కానీ విద్యను కనుక చూసుకున్నట్లయితే ఆ రోజుల్లో 10వ తరగతి విద్య అనేది చాలా కఠినంగా ఉండేది. సో మొదటిసారి ఎగ్జామ్ రాసిన వారికి ఇంగ్లీషు, గణితం అనేది వెళుతుంది అనేది ఇక్కడ భరోసా లేదు. 100% ఇంగ్లీష్, మ్యాథ్స్ కంపల్సరీ పోవాల్సిన సబ్జెక్టులు. ఎందుకు పోవాలి అంటే సమాంతర పరిస్థితుల్లో ఆ విద్యా సబ్జెక్టుల మీద బోధన చేసే ఫ్యాకల్టీ కానీ, విద్య మీద ఒక అవగాహన స్థాయి కానీ లేదు. దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్కు వెళ్ళాలి అంటే చాలా పెద్ద యజ్ఞం చేసినట్టుగా ఫీల్ అవ్వడం. సో గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండడం, విద్య మీద అభిలాష లేకపోవడం, విద్యార్థుల్ని విద్య వైపు మరలించకపోవడం వల్ల 70, 80, 90 దశాబ్దాల్లో విద్య యొక్క అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. సో 2000 సంవత్సరంలో అదే రిపీట్ కావద్దనే ఉద్దేశంతో 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఖచ్చితంగా చదువు వచ్చినా రాకున్నా, అంటే చదువు వచ్చినా రాకునేది బల్లేకపోతే ఆటోమేటిక్గా చదువు వస్తుంది, అంటే బల్లేకపోయినా చదువు రాని రోజులు ప్రధానంగా 80లో కనిపిస్తాయి. అంటే బడికి వెళ్ళి టీచర్ చెప్పేది స్టూడెంట్ విన్నప్పటికీ ఇది విద్య అని చెప్పి, ఇది తెలివి అని చెప్పి, ఇది లోకజ్ఞానం అని చెప్పేటువంటి చదువులు ఆ రోజుల్లో లేవు. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ వాతావరణంలో చాలా ప్రైవేట్ స్కూల్స్, చాలా ప్రభుత్వ పాఠశాలలు అనేవి వచ్చాయి కాబట్టి విద్యను ఒక వ్యాపారంగా మార్చారు కాబట్టి అందరూ చదవడం, దాని మీద ఎక్కువ మొత్తంలో పరిశోధనలు చేయడం జరుగుతుంది. కానీ ఆ రోజుల్లో విద్య అనేది చదివిన వెంటనే రావడం అనేది కొంతమంది విద్యార్థులతోనే అయ్యేది. సో వాళ్ళే విద్యావంతులుగా 10th క్లాసు, ఇంటర్మీడియట్, తర్వాత ఉద్యోగాలకు వెళ్ళిపోయేవారు. సో ఈ పరిస్థితిని మార్చడానికి 2001 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది సర్వశిక్ష అభియాన్. 6 నుంచి 14 సంవత్సరాల లోపున పిల్లలు ఖచ్చితంగా ఈ యొక్క స్కూల్లో ఉండాలి. అందుకే పిల్లలు బడికి, పెద్దలు పనికి, పిల్లలు బడికి, పెద్దలు పనికి అనే నినాదము సర్వశిక్ష అభియాన్లో వేయడం జరిగింది. సో ఇందులో భాగంగా 2001లో చేసినటువంటి సర్వశిక్ష అభియాన్లో నిర్మాణించుకున్నది ఏమిటి అంటే 2012 సంవత్సరం నాటికి 5 సంవత్సరాలు, అంటే ప్రధానంగా 1 నుంచి 5 తరగతుల వరకు ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్, అంటే ప్రాథమిక విద్యను ఎంపవర్ చేయాలని ఒక ఆలోచన. అదేవిధంగా 2015 సంవత్సరం నాటికి 8 సంవత్సరాలు,
అంటే ఇక్కడ ఎలిమెంటరీ విద్య, సెకండరీ విద్యను కూడా అందించాలి అని చెప్పి లక్ష్యాలుగా పెట్టుకుంది. ఏంటేంటి లక్ష్యాలు? 2012 నాటికి 5 తరగతి వరకు 5 సంవత్సరాలు, 2015 వరకు 8 సంవత్సరాల వరకు ఖచ్చితమైన ప్రాథమిక విద్యను అందించే తీరాలి. స్కూళ్ళలో 3 రకాల స్కూళ్ళు ఉంటాయి మనకు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, అంటే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ. సో ప్రైమరీ స్కూళ్ళలో 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో 2012 వరకు, 8 సంవత్సరాల వరకు ఉన్నదో 2015 వరకు రీచ్ అవ్వాలి విద్యా సంవత్సరాలని. ఎక్కువ మొత్తంలో విద్యార్థుల్ని విద్యావంతులుగా మార్చాలి అనేదే లక్ష్యం. సో ఆ లక్ష్యాన్ని ఫుల్ఫిల్ చేయడానికి 10th క్లాస్లో పేపర్ స్క్రూటనైజేషన్, అంటే పేపర్లు దిద్దడంలో, మూల్యాంకనంలో వెసులుబాటు కల్పించారు. ఎవరైనా ఒక విద్యార్థి ఏదైనా క్వశ్చన్ రాయడానికి ప్రయత్నం చేస్తే మినిమం 0.5 మార్కు, మ్యాక్సిమం 1 మార్క్ ఇవ్వాలని సూచించారు. ఆ విధానంలో నువ్వు ఒక క్వశ్చన్ పేపరు యాసిస్గా పైనుంచి కిందికి రాసినా కానీ 10 మార్కులు వస్తాయి. ఎలాగో బిట్ పేపర్ ఎలాగో ఉంది. సో బిట్ పేపర్ మనం ఎలా చేసామో మన అందరికీ తెలుసు. సో అలా ఎక్కువ మొత్తంలో కొంతవరకు 2001-2002 నుంచి 10వ తరగతి విద్యార్థులు అనేవాళ్ళు పాస్ అవుతున్నారు. ఎందుకు ఆ యొక్క వెసులుబాటు కల్పించారు అంటే, ఇక్కడ బ్రిడ్జ్ కోర్సుకు వెళ్ళాలన్నా, +2 చేయాలన్నా, +3కి వెళ్ళాలన్నా, వొకేషనల్ కోర్సు చేయాలన్నా కానీ మధ్యలో పెద్ద వారధి, పెద్ద అడ్డుకట్టే 10th క్లాస్. దాన్ని దాటితే కానీ ఇక ముందుకెళ్ళలేని పరిస్థితి కాబట్టి దాన్ని సులభతరం చేసేటువంటి పనిలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు పడ్డాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్క గ్రామీణ విద్యార్థికి స్కూల్ అనేది మినిమం 1 కిలోమీటర్ దూరంలో ఉండేటట్లు ఏర్పాటు చేయడం, 30 మంది విద్యార్థులు ఒక తరగతిలో ఉండి కనీసం 2 టీచర్లు వాళ్లకు బోధన చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవన్నీ సర్వశిక్ష అభియాన్లో తీసుకున్నారు. 1 కిలోమీటర్ దూరంలో స్కూల్ ఏంది అంటే, గ్రామీణ వాతావరణంలో చుట్టూ 3-4 కిలోమీటర్ల దూరంలో గిరిజన తండాలు ఉంటాయి. ఆ గిరిజన తండాలకు ప్రత్యేకమైన స్కూళ్ళు ఏమి ఉండేవి కావు. సో ఎక్కడ ఎప్పుడైతే ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ వచ్చిందో, ప్రధానంగా ఈ 1 కిలోమీటర్ లోపే, అంటే ఆ తండలోపే ఒక ప్రాథమిక స్కూల్నైనా కట్టించాలి అని చెప్పి సర్వశిక్ష అభియాన్లో నిర్ధారించారు. అందుకే అప్పటి నుంచి విద్యకు నిధులు అనేవి ఎక్కువగా శాంక్షన్ అయ్యాయి అని గుర్తుపెట్టుకోండి. సో ఇలా సర్వశిక్ష అభియాన్ గురించి మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా 1995 వచ్చిన కీలక స్థాయి ప్రోగ్రామే మధ్యాహ్నం పూట భోజనం, మిడ్ డే మీల్స్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, 1995. మధ్యాహ్నం పూట యొక్క భోజన లక్షణం, ఈ యొక్క మిడ్ డే మీల్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మిడ్ డే మీల్స్ అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఎందుకు అంటే మధ్యాహ్నం పూట భోజనం పోరగాళ్ళకు భోజనం, పిల్లగాళ్ళకు, విద్యార్థులకు భోజనం పెడితే ఏమొస్తుంది అంటే, అదొక బృహత్తరమైన కార్యక్రమం. ఎందుకు బృహత్తరమైన కార్యక్రమం అంటే, గ్రామీణ పాఠశాలల్లో చదువుకునేటువంటి విద్యార్థులు ఎస్పెషల్లీ వ్యవసాయంతో అనుబంధమైన తల్లిదండ్రుల పిల్లలై ఉంటారు. పొద్దున వచ్చేటప్పుడు ఆ యొక్క పిల్లగాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మ బాగా ఉద్గరించి, నాయన చదువుకోవాలి, మనం చదువుకుంటేనే బయటికి వెళ్తాం, లేకపోతే కష్టాలు తప్పవు, పేదరికం తప్పదని చెప్పి చిన్నగా ఒక చాక్లెటో పిపరమెంటో తీసుకుని వచ్చి స్కూల్లో జాయిన్ చేస్తారు. స్కూల్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ పిల్లగాడికి వాళ్ళ అమ్మ పోయేంతసేపు ఏడిపోయి ఉంటుంది. వాళ్ళ అమ్మ పోయింది, ఇక కష్టం మీద 1-2 పీరియడ్లు విన్న తర్వాత ఈ యొక్క ఇంటర్వెల్ అవుతుంది. ఇంటర్వెల్ అంగానే అయ్యో స్కూల్ అయిపోయిందని చెప్పి పిల్లగాడు టకటకటకటక పలకా పలపం తీసుకొని గేట్ కాడికి పరిగెడతాడు. ఇంటర్వెల్ కాబట్టి గేటు పూర్తిగా ఓపెన్ చేయరు, గేటు వేసే ఉంది. నిరాశతో వెనక తిరుగుతాడు. అతి కష్టం మీద 3-4 పీరియడ్లు వింటున్నాడు. ఇక లంచ్ టైం అయింది కాబట్టి ఖచ్చితంగా గేటు తీయాల్సినటువంటి టైం వచ్చింది. ఇక గేటు తీసేటువంటి టైంలో పలకా బలపం తీసుకున్నటువంటి ఆ యొక్క ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడు, 7-8 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లవాడు పలకా బలపం తీసుకొని గేటు తీయగానే గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పలకా బలపంతో ఒకేసారి గేటు బయటకు వస్తాడు. ఎందుకు? అక్కడ ఇంటెన్షన్ ఏంది అంటే, మధ్యాహ్నం పూట నువ్వు వెళ్ళి అన్నం తిని మళ్ళీ రా అని అర్థం. కానీ పిల్లవాడికి అదంతా ఏమీ అర్థం కాదు. ఇక మనకు ఛాయిస్ దొరికింది, వెళ్ళిపోవాలని చెప్పి పలకా బల్పం తీసుకొని టక్కున స్కూల్ అవతలికి పడతాడు. ఇంటికి వెళ్ళిపోతాడు, అన్నం తింటాడు. తిన్న తర్వాత మరి మధ్యాహ్నం పూట బడి ఉంది కదా అనే సంగతి మనకు అవసరం లేదు. ఇలా చాలామంది విద్యార్థులు డ్రాప్అవుట్స్ కింద పడుతున్నారు. స్కూల్ స్టార్టింగ్లో 1000 మంది ఉంటే స్లోగా
క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్ ఇవన్నీ ఎగ్జామ్స్ వచ్చేసరికి స్టార్టింగ్లో 1000 మంది ఉన్నటువంటి ప్రభుత్వ ఆమోదిత ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి 1000 మంది బుద్ధులు ఫైనల్కి వచ్చేసరికి 300 మంది కూడా ఎగ్జామ్స్ రాయలేదు. దాంట్లో ఒక ఎగ్జామ్ రాసే వాళ్ళు 100 మంది, మధ్యాహ్నం పూట ఎగ్జామ్ రాసే వాళ్ళు 50 మంది లేరు. మరి ఏమయ్యారు మిగతా 800-900 మంది అంటే వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు కానీ స్కూల్కు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అభిలాష లేకపోవడం, తల్లిదండ్రుల పట్టింపు లేకపోవడం, చదువు అనేది మన వర్గాలకు సంబంధించింది కాదు అని అనుకోవడం, ఈ వర్గాల చేత, ఈ యొక్క వెనుకబాటుతనం చేత విద్య అనేది చాలా వరకు వెనుకబడిందని చెప్పాలి. ఈ పరిస్థితిని పోగొట్టడానికి ప్రధానంగా 1953 ఉత్తరప్రదేశ్ ప్రధానంగా ఈ యొక్క మధ్యాహ్నం పూట భోజనం ప్రవేశపెట్టింది. అదేవిధంగా 1984-82 తమిళనాడు కూడా ఎక్కువ మొత్తంలో అట్లీస్ట్ మధ్యాహ్నం పూట ఒక పూట అయిన భోజనం పెట్టాలని 1953 ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, 1982 తమిళనాడు రాష్ట్రాలు ఒక అడుగు ముందులో ఉన్నాయి. అంటే అవి ముందే తీవ్రతను ఆలోచించాయి, అవి పెట్టాయి. సో ఇవన్నీ జరగడం చూసి ఇక్కడ భారత ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంది ఏంటంటే డ్రాప్అవుట్స్ సంఖ్య తగ్గించడం, అంటే బడి మధ్యలో నుంచి వెళ్ళిపోయే వారిని తగ్గించాలంటే పొద్దున స్కూల్కి వచ్చినటువంటి విద్యార్థి ఫస్ట్ 4 పీరియడ్లు, తర్వాత ఉన్నటువంటి 3-4 పీరియడ్లు, సాయంత్రం పూట గేమ్స్, ఇవన్నీ చేయాలంటే ఒకటే సొల్యూషను, ఖచ్చితంగా పిల్లగాడు మధ్యాహ్నం ఇంటికి ఎందుకు పోతుండో ఆలోచించాలి. మధ్యాహ్నం పూట పిల్లగాడు కానీ అమ్మాయి కానీ ఎందుకు వెళ్తుందంటే భోజనం కోసం వెళ్తుంది. ఆ భోజనం ఇక్కడనే ఏర్పాటు చేస్తాయి, కమాన్ లే అయిపోయిందా, ప్లేట్ గడ్డు తీసుకో, ప్లేట్ కడుక్కో, అన్నం కూర తీసుకో, తిను, ప్లేట్ కడుక్కొచ్చి అక్కడ పెట్టు, వెళ్ళి క్లాస్లో కూర్చో బస్. సో ఈ యొక్క విద్యా విధానము కరెక్ట్గా వెళ్ళాలంటే మధ్యాహ్నం పూట ఒకటే భోజనం అని సొల్యూషన్ అని కేంద్ర ప్రభుత్వం గ్రహించి 1995 ప్రవేశపెట్టినటువంటి కీలక ప్రోగ్రామే 1995 ఆగస్టు 15వ తారీఖున మధ్యాహ్నం పూట భోజనం, మిడ్ డే మీల్స్ అనే కార్యక్రమాన్ని విద్యావ్యాప్తి కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా దీని మించిన క్వశ్చన్ రావచ్చు. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో 2009 సెకండరీ అంటే ప్రధానంగా 6, 7, 8, 9, 10 ఎస్పెషల్లీ 8, 9, 10 తరగతులను బయటికి తీసుకురావాలి. దాంతోపాటు 9, 10 తరగతుల్లో 75% ఉత్తీర్ణత అంటే పాస్ పర్సంటేజ్. సో 8, 9 తరగతులు అనేవి బోర్డ్ ఎగ్జామ్ ఉండవు. సో కానీ మనల్ని రాస్తారు. మనం ఎట్ రాసిన అనేది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తెలుసు. 8, 9 పరీక్షలు ఉన్నాయంటే అవి పరీక్షలాగా పరిగణలోకి తీసుకోరు విద్యార్థులు. ఏవో టైంపాస్, ఏం రాసినా కానీ అందులో ఫస్ట్ వస్తే గోల్డ్ మెడల్ రాదు, లాస్ట్ వస్తే ఏం కాదు, మన సార్లే వేసుకుంటారు, మళ్ళీ 9 మళ్ళీ 10. సో ఈ యొక్క ప్రధాన తీవ్రతను తగ్గించి 8th 9th క్లాసుల్లో మినిమం 75% ఇక్కడ ఎక్కువ మొత్తంలో రిజల్ట్ వచ్చే విధంగా, మరియు 80-90% ఎన్రోల్మెంట్ అంటే 8th 9th క్లాసులకు 90% ఇక్కడ అటెండెన్స్ అంటే రెగ్యులర్గా వచ్చి ఇక్కడ క్లాసెస్ వినేటువంటి శాతాన్ని పెంచడానికి ప్రధానంగా ఈ యొక్క తరగతులకు ఎక్కువగా అవగాహనను, ఎక్కువగా విద్యను అందించడానికి 2009 ప్రవేశపెట్టబడిన కీలక స్థాయి స్కీమే ఆర్ఎంఎస్ఏ. ఆర్ఎంఎస్ఏ అంటే రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. సో ఇది ప్రధానంగా ఆర్ఎంఎస్ఏ. ఇక ఇదే 2009 మనకు తెలుసు మహిళల్లో ఎక్కువ శాతము అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడానికి 2009 భారత ప్రభుత్వం ప్రారంభించిన కీలక స్థాయి ప్రోగ్రామే సాక్షారా భారత్. సో ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేది ఏ కార్యక్రమం నినాదము అంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేది సాక్షారా భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన నినాదం. ఏమిటి అంటే దేశంలో ఉన్నటువంటి చాలామంది మహిళలు ఇక్కడ నిరక్షరాస్యులుగా ఉన్నారు. అందుకే దేశంలో ఉన్న 75.94 అంటే 75,94,000 మంది మహిళల్ని ప్రధానంగా చదివించడానికి ఇందులో వయోజన విద్యను ప్రవేశపెట్టారు. వయోజన విద్య అంటే ఇంగ్లీష్లో అడల్ట్ ఎడ్యుకేషన్ అంటారు. చిన్నతనంలో చదువుకుంటే విద్యగా భావిస్తే 18 అమ్మాయిలు, 18 అబ్బాయిలు నిండినటువంటి అన్ని వ్యవస్థలలో
విద్యను కనుక నేర్చుకుంటే అడల్ట్ ఎడ్యుకేషన్ అంటారు. గ్రామీణ ప్రదేశాల్లో 75 లక్షలుగా పైగా ఉన్న నిరక్షరాస్య మహిళల్ని ఇక్కడ చదివించడానికి ప్రధానంగా మొదలుపెట్టినటువంటి క్షేత్రస్థాయి స్కీమే సాక్షర భారత్ కార్యక్రమానికి ప్రధాన చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు. దాంతోపాటు జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మను, మండల స్థాయిలో మండల పరిషత్ అధ్యక్షుడు, అదేవిధంగా గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచు, ఈ యొక్క కమిటీలు ఏవైతే ఉన్నాయో సాక్షర భారత్ కోసం గ్రామీణ కమిటీలకు అధ్యక్షత వహిస్తారు. దీంతోపాటు డిగ్రీ పూర్తి చేసిన వారికి మండల కోఆర్డినేటరుగా నియమిస్తారు. ఎవరైతే ఆ ప్రాంతంలో డిగ్రీ పూర్తి చేసినటువంటి యువకులు యువతులు ఉంటారో వాళ్ళను సాక్షర భారత్ కోఆర్డినేటర్గా నియమించి నెలకు 6,000 రూపాయల జీతాన్ని అందించడం, అదేవిధంగా ఇంటర్ చదివిన వారిని గ్రామ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా పెట్టి వాళ్లకు 2,000 రూపాయలు. సో ఈ యొక్క గ్రామ కోఆర్డినేటర్ రూపంలో ఒక మహిళ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం, వీళ్ళు రెగ్యులర్గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల్ని ఎక్కువ మొత్తంలో విద్యాపరంగా మోటివేట్ చేయడానికి కోఆర్డినేటరు కోఆర్డినేటరు ఇలా ఎక్కువ మొత్తంలో సహాయకారి, సో కార్యనిర్వహణకారి సహాయకారి ఇలా అనేక రకాలుగా సాక్షర భారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో అది ఎక్కువ మొత్తంలో 2009 సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన స్కీమ్. ఇక చివరిగా విద్య కోసము 2013లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమే రాష్ట్రీయ ఉచ్చతర శిక్ష అభియాన్. ఉచ్చత అంటే ఉన్నతమైన విద్య, శిక్ష అంటే విద్య, ఉచ్చత అంటే ఉన్నతమైనది, రాష్ట్రీయ అంటే రాష్ట్రీయ పదంలో. సో రాష్ట్రంలో ఉన్నత విద్యను చదివించడానికి ప్రధానంగా యూజీ కోర్సెస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ పర్సెస్ చేయడానికి 2003లో రూసా నిధులతో కట్టించబడింది అంటారు. రూసా నిధులు అంటే ఉన్నత స్థాయి విద్యను ప్రోత్సహించడానికి పాఠశాల మరియు మాధ్యమిక స్థాయిలో ఎక్కువగా శిథిలమైనటువంటి భవనాలను కానీ ప్రధానంగా డిగ్రీ వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను ప్రొటెక్ట్ చేయడానికి రూసా నిధులను వాడతారు. సో ఎక్కువ మొత్తంలో ఉన్నత విద్య కోసం 2013లో రూసా అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇలా 86, 2001, 95, 2009, అగైన్ 2009, 2013, ఇంత మునుపు ఉన్నటువంటి ఆపరేషన్ నల్లబల్ల, ఇవన్నీ ప్రీవియస్లో విద్యావ్యాప్తి కోసం పెట్టారు. ఇంకా చాలా చెప్పొచ్చు. 2004లో 2003లో ప్రధానంగా రాజీవ్ గాంధీ నేషనల్ అడలోసెంట్ ఎడ్యుకేషన్ ఫర్ అడలోసెంట్ గర్ల్, సో అది 2010లో సబలగా మార్చారు. 2004లో ప్రవేశపెట్టేవాడిన కస్తూర్బా గాంధీ బాలికా వికాస్ యోజన అనే స్కీము మహిళలకే, ఎస్పెషల్లీ బాలికలకు విద్య అందించడానికి కస్తూర్బా గాంధీ పేరు మీద పెట్టడం జరిగింది. సో ఇవన్నీ మనకి ఏమిటి అంటే విద్య కోసం ప్రధానంగా పెట్టినటువంటి కార్యక్రమాలు. సో వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. ఇదంతా హిస్టారికల్ రివ్యూలో ఉన్నటువంటి కొన్ని పథకాలు. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ హయాంలో వచ్చినటువంటి కొన్ని విద్యా కార్యక్రమాల్ని మనం తెలుసుకుంటే ఈ విభాగాల నుంచి వచ్చేటువంటి 1 or 2 marks ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్, 2014 ఆగస్టు 26 ప్రధానంగా 1-2 తరగతుల యొక్క విద్యార్థుల్ని చదవడం మరియు రాయడం పెంచేందుకు క్షేత్రస్థాయిలో స్టార్ట్ చేశారు పడే భారత్ బడే భారత్. ఫడ్ అంటే చదవడం, బడ్ అంటే పెద్దగవడం. చదువుతున్న భారతదేశం పెద్దదవుతున్న భారతదేశం. సో అలా ఫడే భారత్ బడే భారత్ అనే కార్యక్రమం 1-2 తరగతుల విద్యార్థులకు చదవడం రాయడం పెంచడానికి ఉపయోగపడింది అని గుర్తుపెట్టుకోండి. ఇక మన అందరికీ తెలిసిన క్షేత్రస్థాయి కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో 2015 ఇక్కడ జనవరి 22 హర్యానాలోని ఇక్కడ పానీపట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆడపిల్లల్ని చదివించండి ఆడపిల్లల్ని సంరక్షించండి అనే స్కీమ్ ప్రవేశపెట్టడానికి గల ప్రధాన కారణము హర్యానాలో ఎక్కువ మొత్తంలో భ్రూణ హత్యలు ఎక్కువగా నమోదవుతుండడం, లింగ నిష్పత్తి అత్యంత తక్కువ మొత్తంలో ఉండడం. 2011 ఇక్కడ లింగ నిష్పత్తి అంటే సెక్స్ రేషియోను కనుక మనం అబ్జర్వ్ చేసి చూసినట్లయితే అత్యల్ప లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రాల్లో 1 ప్లేసు హర్యానా. ప్రతి 1000 మందికి 876 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. సో ఈ యొక్క పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే కడుపులో ఉన్నప్పుడే పిఎన్డిటి
పరీక్ష ద్వారా అంటే ప్రీనాటల్ డయాగ్నోటిస్ టెస్ట్ ద్వారా కడుపులో ఉన్నటువంటి బిడ్డ సెక్స్ డిటర్మినేషన్ చేస్తారు. అంటే లింగ నిర్ధారణ చేసి ఆడపిల్ల అయితే కడుపులోనే చంపివేయడం, దాన్ని భ్రూణ హత్యలు అంటారు. ఇంగ్లీష్లో ఫీమేల్ ఇన్ఫెక్టిసైడ్స్ అని పిలుస్తారు. ఇలా కడుపులో ఉన్నటువంటి ఆడపిల్లను కడుపులోనే చంపివేయడం వల్ల 1000 మంది పురుషులకు సరైన స్థాయిలో 1000 మంది స్త్రీలు అక్కడ జన్మించలేకపోయారు. అందుకే ఎక్కువ మొత్తంలో పరువు హత్యలు జరుగుతున్నాయి హర్యానా రాష్ట్రంలో. అలాంటి హర్యానా రాష్ట్రంలో ఆడపిల్లల్ని సంరక్షించి ఆడపిల్లల్ని చదివించండి అని చెప్పి ప్రధానంగా నరేంద్ర మోడీ గారు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీనికి జాతీయ స్థాయిలో మాధురి దీక్షిత్ బ్రాండ్ అంబాసిడర్గా మొదటి స్థాయిలో ఎన్నికవగా, అదే హర్యానా రాష్ట్రానికి సాక్షి మాలిక్ను అంటే ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ తెచ్చినటువంటి సాక్షి మాలిక్ను ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా నియమించగా, ఇక్కడ ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ను బేటీ బచావో బేటీ పడావో ప్రధాన బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో ఇలా ఎక్కువ మొత్తంలో 2019-20 బడ్జెట్లో సుమారు 280 కోట్ల రూపాయలని బేటీ బచావో బేటీ పడావోకు అందించడం జరిగింది. ఇలా బేటీ బచావో బేటీ పడావో మీద క్వశ్చన్ అడగవచ్చు. నెక్స్ట్, 2015 జూలై 15 తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ స్టార్ట్ చేసినటువంటి కీలక ప్రోగ్రాము ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన. కౌశలము వికాసము అంటే ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్, అంటే నైపుణ్య విద్యను, ఏదైనా ఒక విద్యలో ఏదైనా ఒక విద్యాభ్యాసంలో నైపుణ్యం అంటే స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ లేనటువంటి విద్య వాసన లేని పువ్వు వంటిది. అంటే నువ్వు పేరుకు పీజీ చేసావు కానీ పీజీ సర్టిఫికెట్లో ఉన్న పీజీ స్పెల్లింగ్ కూడా చెప్పలేని పరిస్థితి. సో ఆటోమేటిక్గా నైపుణ్యం లేనటువంటి విద్య. సో అలాంటి విద్యను కాకుండా నేర్చుకున్న దాంట్లలో నైపుణ్య విద్యను ప్రోత్సహించాలి. దానికోసము 2002 నాటికి 40 కోట్ల మందికి గుణాత్మకమైన నిపుణుల్ని తీర్చిదిద్దాలి అని అనేకమైనటువంటి గోల్స్తోని కౌశల్ వికాస్ యోజన చేయడం జరిగింది. ఇలా ఎవరైతే డిగ్రీ పీజీ చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్కిల్ లోన్ పేరు మీద 5000 రూపాయల నుంచి 150000 రూపాయల వరకు ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన అనే స్కీమ్ ద్వారా అందించడం జరుగుతుంది. బిలో 35 సంవత్సరాల వరకు వయసు వారికి ఈ యొక్క ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద అప్లై చేసుకోవచ్చు. సో ఇది కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాలకు స్పాన్సర్డ్గా చేస్తున్నటువంటి ఒక విద్యా కార్యక్రమం. సో 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతి యువకులు సో స్కిల్ లోన్ పేరు మీద 5 నుంచి 150000 వరకు ఫ్రీగా తక్కువ వడ్డీకే లోన్ తీసుకోవచ్చు. ఆ తీసుకొని మీరు ఏదైతే సంబంధిత విద్య నేర్చుకుంటారో, వొకేషనల్ ట్రైనింగ్లో ఆటోమొబైల్స్ కావచ్చు, కుట్టు మిషన్లు కావచ్చు, ఇతరత్ర ఏవైనటువంటి విద్యలో ప్రధానంగా లోన్లు పొంది దాని ద్వారా ఎక్కువ మొత్తంలో నైపుణ్య శిక్షణ పొంది వాళ్ళు నిపుణులుగా తీర్చిదిద్దడం, ఆ రంగంలో ఎంచుకున్నటువంటి రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దడానికి ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన. అదేవిధంగా 2018-19 రీసెంట్గా ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ అనేది కొత్తగా వచ్చింది. ఈ యొక్క లాస్ట్ 2018-19 ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ ఏటా 1000 మందికి ఏం చేయాలంటే ప్రధానంగా ఏటా 1000 మంది చొప్పున 3 ఏళ్లలో 3000 మందికి ఇక్కడ ఏం చేయాలి అంటే పరిశోధన వైపు వెళ్ళేలా చేయడానికి 2018-19 బడ్జెట్లో ప్రవేశపెట్టిన కీలక స్థాయి ప్రోగ్రామే ప్రధాన మంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ స్కీము. ఈ ఫెలోషిప్ కింద ఏం చేస్తారు అంటే ఈ యొక్క రీసెర్చ్ను ఎక్కువ మొత్తంలో బీటెక్లో 8 గ్రేడ్ల పైన సాధించిన వారికి, ఆసక్తి ఉన్నవారికి ఈ యొక్క పిహెచ్డి చేసేటువంటి అవకాశం కల్పిస్తారు. దాంతోపాటు ఎక్కువ మొత్తంలో ఉన్నత విద్య వైపు రీసెర్చ్ వైపు వెళ్ళేలాగా ప్రోత్సహిస్తారు. అది ఈ యొక్క ఇయర్లో స్టార్ట్ చేయింది, ఇంకా ఇంప్లికేషన్ రావాల్సి ఉంది. ఇక 2017 సెప్టెంబర్ 26 నాడు వచ్చినటువంటి కీలక ప్రోగ్రాము పెన్సిల్ పోర్టర్. పెన్సిల్ పోర్టర్ అనగానేమి అంటే ఇట్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ చైల్డ్ లేబర్, నో చైల్డ్ లేబర్. అంటే ప్రధానంగా దేశంలో బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడానికి ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ అనే పేరుతోని బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి ఇక్కడ ప్రారంభించారు పెన్సిల్ పోర్టరు. అంటే బాలకార్మికులు ఎవరైతే కనిపిస్తారో వాళ్ళను స్టేట్ రెస్క్యూ హోమ్ ముగుసా తరలించబడిన వారు, లేకపోతే వీధి బాలల స్కూళ్ళలో చదివే వాళ్ళు ఈ యొక్క పెన్సిల్ పోర్టర్ కింద ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చే అవకాశం వాళ్ళకుంది. అలా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ 2017 జూలై 6వ తారీఖున ప్రకాష్ జయదేవ్కర్ అండ్ హర్షవర్ధన్ స్టార్ట్ చేసిన కీలక ప్రోగ్రాము జిజ్ఞాస కార్యక్రమం. ఇది విద్యార్థుల్లో శాస్త్రవేత్తలుగా, శాస్త్రీయ అనుసంధానంగా, అంటే టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్, అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ఎక్కువ మొత్తంలో ముందుకు దూసుకెళ్ళడానికి సైంటిఫికల్ అప్రోచ్ను ఇవ్వడానికి సిఐఎస్ఆర్, మనకు తెలుసు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్తో అనుబంధంగా, కేంద్రీయ విద్యారేఖ సంఘటనలతో అనుబంధంగా ప్రతి 1000 మందిని లక్ష్యంగా చేసుకొని 38 సిఎస్ఆర్ ల్యాబొరేటరీలు, 1151 కేంద్రీయ విద్యాలయాలని స్టార్ట్ చేసి ఆ యొక్క ల్యాబొరేటరీలు, ఆ యొక్క విద్యాలయాల్లో శాస్త్రీయబద్ధంగా విద్యార్థుల్ని సైంటిఫిక్ అప్రోచ్ వైపు నడిపేటువంటి కార్యక్రమం. ఇందులో ప్రధానంగా ఏం చేస్తారు అంటే ఎక్కువ మొత్తంలో సిఐఎస్ఆర్ కేంద్రీయ విద్యాలయాల స్కూళ్ళలో ఈ యొక్క స్కీమ్ ద్వారా ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, ఆ విద్యార్థులకు సైంటిఫిక్ అప్రోచ్ అంటే పరిశోధనను చేయడానికి కావలసినటువంటి మౌలికంగా ఉన్న చర్యల్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో అందుకే జిజ్ఞాస అనేది సైంటిఫిక్ అప్రోచ్ కోసం పెట్టారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా 2019 మార్చిలో ప్రవేశపెట్టినటువంటి స్కీము ప్రధాన్ మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత కార్యక్రమం. ప్రధాన్ మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ PMGDISA అనే కార్యక్రమాన్ని గుజరాత్లోని గాంధీనగరంలో స్టార్ట్ చేశారు. సో ఇది రీసెంట్గా వచ్చినటువంటి కార్యక్రమం. ఈ యొక్క రీసెంట్గా వచ్చిన కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు వికలాంగులకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించున్నది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంటు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు వికలాంగులకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఇస్తూ ప్రధానంగా ఉన్నటువంటి 6 కోట్ల గ్రామీణ కుటుంబాలకు డిజిటల్ లిటరసీ, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడానికి, అంటే అందరినీ ఇంటర్నెట్తో అనుసంధానం చేసి 6 కోట్ల మంది గ్రామీణ ప్రజలకు ఇంటర్నెట్ అంటే అంతర్జాల సేవలను అందించి ప్రధానంగా ఇక్కడ ఎక్కువ మొత్తంలో అందరినీ వెనుకబడిన వర్గాలను, ఎక్కువ మొత్తంలో గ్రామీణ కుటుంబాలను డిజిటల్ అక్షరాస్యత వైపు మరలించడమే ప్రధాన్ మంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది 2019 నాటికి ఎక్కువ మొత్తంలో ముందుకు తీసుకురావాలని చెప్పి 2017లోనే దీన్ని ప్రారంభించడం జరిగింది. సో 2017లో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం లక్ష్యమే ఇక్కడ 2019 మార్చి నాటికి 6 కోట్ల మందికి డిజిటల్ లిటరసీని అందించడము ప్రధాన లక్ష్యంగా తీసుకున్నారు. సో ఇలా రీసెంట్ ప్రోగ్రామ్స్ వరకు ఎక్కువ మొత్తంలో 1, 2, 3, 4, 5, 6 ఇలా లేటెస్ట్ ఉన్నటువంటి స్కీమ్ నుంచి ఒక మార్క్ వస్తుంది. అదేవిధంగా ప్రీవియస్లో చెప్పినటువంటి అన్ని క్వశ్చన్స్ నుంచి ఒక మార్కు ఖచ్చితంగా మనకు వస్తుంది. కాబట్టి విద్యాపరమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మనల్ని అడిగితే ఈ డేటా అంతా గుర్తుపెట్టుకోవాలి. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవి మీరు గుర్తుపెట్టుకునేటువంటి పనిలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్వయం, SWAYAM, స్వయం అనేది దేని గురించి అంటాడు? సో సాంకేతిక పరిజ్ఞానానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన పథకం, వాట్ ఈజ్ ద స్వయం అంటాడు. స్వయం దేనికి సంబంధించిందంటే ఆన్లైన్ కోర్సుల్ని అందించడానికి, అంటే ఆన్లైన్లు ఇప్పుడు మనం చేసుకునేటువంటి వర్క్ కూడా అదే. సో ఎక్కడో రిసోర్స్ పర్సన్ ఉంటాడు, ఎక్కడో రిసీవ్ పర్సన్ ఉంటాడు, కానీ ఇన్ఫర్మేషన్ యాక్సెస్గా వెళ్ళిపోతుంది. సో స్వయం అనే వెబ్సైట్ అనేది ప్రధానంగా ఆన్లైన్ కోర్సుల్ని అందించడానికి ప్రవేశపెట్టారు, ఎవరికంటే ప్రత్యేకంగా పాఠశాల విద్యార్థుల కోసం. నెక్స్ట్ సారాంశ అనేది దేనికోసం అంటాడు? స్వయం అనేది విద్యార్థుల కోసమైతే, స్వారాంశ అనేది
పాఠశాల పనితీరు మరియు పాఠశాల పనితీరును అంచనా వేయడానికి సారాంశ అనే వెబ్సైటు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. అందుకే గుర్తుపెట్టుకోండి, స్వయం ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్, సారాంశ అనేది పాఠశాల యొక్క వర్కింగ్ యొక్క టెండెన్సీని తెలియజేసుకోవడానికి ఉపాధ్యాయులకు విద్యార్థులకు కలిపి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో సాక్ష్యం అనే వెబ్సైట్ దేనికోసం అంటే స్కాలర్షిప్ల కోసం. స్కాలర్షిప్లు మరియు ప్రధానంగా ఎవరు అప్లై చేసుకోవడానికంటే సాక్ష్యంలో ప్రధానంగా స్కాలర్షిప్లు వికలాంగ విద్యార్థులు స్కాలర్షిప్లు అప్లై చేసుకోవడం కోసం ప్రధానంగా ప్రవేశపెట్టబడిన వెబ్సైటే సాక్ష్యం వెబ్సైటు. సో స్వయం ఒకదానికి, సారాంశం ఒకదానికి, సాక్ష్యం ఒకదానికి, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ఉన్నత భారత్ అభియాన్ అనే ప్రధానంగా పథకం అనేది సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఎవరికి అంటే గ్రామీణ విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందించడానికి ఉన్నత భారత్ అభియాన్ అనే ఒక ప్రధానమైనటువంటి వెబ్సైట్ రూపొందించారు. జియాన్ అనే పథకము, ఆ జియాన్ అనే వెబ్సైట్ దేనికోసం చేశారంటే ప్రఖ్యాత విద్యావేత్తలతో బోధన ఎక్కడ అంటే విద్యా సంస్థల్లో. జియాన్ అనే ప్రధానమైనటువంటి వెబ్సైటు దేనికోసం అంటే ఈ యొక్క యూనివర్సిటీలలో కానీ రీసెర్చ్లలో కానీ బాగా పేరు పొందినటువంటి విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లీడింగ్ విద్యా సంస్థలు అంటే ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి ఇలా స్టేట్లో ఉన్నటువంటి ఫేమస్ కాలేజీలు, గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో విద్యార్థులు ఉండేటువంటి కాలేజీలలో ప్రముఖ విద్యావేత్తల చేత లెక్చరర్స్ ఇప్పించి వాళ్ళని మోటివేట్ చేసి పరిశోధన వైపు, విద్య వైపు మోటివేట్ చేయడానికి జియాన్ అనే వెబ్సైట్ అనేది తోడ్పడుతుంది. ఇలా సాక్ష్యం దేనికి, స్వయం దేనికి, ఎక్కువ మొత్తంలో సారాంశం దేనికి, అదేవిధంగా ఉన్నవ భారత్ అభియాన్ దేనికి అనేది మనకు వన్ మార్క్లు అడుగుతాడు. లేకపోతే వాటికి సంబంధించి అటువైపు కొన్ని ఇటువైపు కొన్ని వేసి వాటి యొక్క లక్ష్యాలను మనల్ని జతపరచమంటాడు. సో లక్ష్యాలని జతపరచమన్నా మామూలుగా దాని యొక్క విషయాన్ని అడిగినా కానీ మనం ఇవన్నీ వరుసగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బేసికల్గా ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క ప్రాథమిక లక్ష్యాలను గుర్తుపెట్టుకొని హిస్టారికల్ రివ్యూ నుంచి ఒక మార్కు, నరేంద్ర మోడీ హయాంలో వచ్చినటువంటి పథకాల్లో ఒక మార్కు, సింపుల్గా అడిగేటువంటి క్వశ్చన్ల నుంచి ఒక మార్కు, ఇలా డిఫరెన్షియేట్ చేసుకొని చదువుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో విద్యకు సంబంధించినటువంటి అన్నీ మనకి ఈ యొక్క సెషన్లో నేర్చుకుందామని నేను భావిస్తున్నా. రైట్, థ్యాంక్ యూ.